సోషల్ మీడియాలో వాళ్ళకి కొన్ని ట్రోలింగ్ నేమ్స్ ఉన్నాయి, పప్పు అవ్వచ్చు, టీ కప్ అవ్వచ్చు, ఇలాంటివి అవన్నీ పెట్టినప్పుడు ఆటోమేటికల్లీ అది వీళ్ళకే కన్ఫైన్ అవుతుంది అనుకోవాలి కదా. నేను వాళ్ళకే అంటున్నాను కదా, నేను సింబాలిక్ కాదు అది, అది నేను మొహాలు చూపించి పేర్లు చెప్తే ఇంకేం సింబాలిక్ అక్కడ. సింబాలిక్ నేను ఏం చేయాల, డైరెక్ట్గా చెప్పాను. ఓకే, యా, కానీ డైరెక్ట్గా చెప్పింది నమ్మాలి కదా చూసేవాళ్ళు. ఓకే, నేను అది చెప్పేది. సో ఇప్పుడు నేను సపోజ్ లోకేష్ చాలా బ్యాడ్ అని చెప్పాను అనుకోండి సినిమాలో, లోకేష్ తెలీదా, లోకేష్ అంటే ఎవరో తెలీదా ఆంధ్రప్రదేశ్ పీపుల్కి, ఆయన స్పీచ్లు ఏం లేదా, ఆ హిస్టరీ తెలీదా సీబీఎన్ గారిది, నేను చెప్పినది మాత్రం అయిపోతుందా. నేను చెప్పేది కన్విన్సింగ్గా ఉంటే అవ్వచ్చు. ఓకే, కన్విన్సింగ్గా ఉండి ఎప్పుడు ఉంటుంది, నేను నిజం చెప్పినప్పుడు ఉంటుంది, ఆ నిజం తెలుస్తుందని భయం వాళ్ళకి. సో వ్యూహాల్లో అన్ని నిజాలే ఉండబోతున్నాయి నాకు అనిపించింది నిజాలు. ఓకే, నిజం అనే దానికి మీనింగ్ లేదు, ఎందుకంటే మనం ఆర్జీవి గారు నేను అనుకున్నది, నేను నమ్మింది, నేను చూసింది నిజమని నమ్మే సినిమాలు తీస్తానంటున్నారు కదా, అలా ఆయన ఎక్కువగా అబద్ధాలను నమ్ముతున్నారు కాబట్టి ఇలాంటి సినిమాలు వస్తున్నాయి. అది ఇంకా మీ ఒపీనియన్ కదా, అలా అనుకునే వాళ్ళకి. నేను అది చెప్తున్నా, అందరు ఎవరు నోరిప్పి మాట్లాడినా వాళ్ళు అనుకున్నదే చెప్తారు, వాళ్ళు నమ్మిందే చెప్తారు. అది మీరు, నేను, సుబ్బారావు, అప్పారావు, సుబ్బలక్ష్మి అందరూ చేసేది అదే. దాంట్లో ఎవరిది కన్విన్సింగ్గా ఉంది, ఎంతమంది వింటారు అనేది అది ఓన్లీ టైం చెప్తుంది. బట్ మీరు వేసే ట్వీట్స్ అన్నీ కూడా వైఎస్ఆర్సీపీ కావచ్చు, ఆ పార్టీకి, అక్కడ ఉన్న లీడర్స్కి అన్ని పాజిటివ్గా, చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్కి నెగిటివ్గా కావాలని వాళ్ళని ఏదో డిఫేమ్ చేస్తున్నట్టుగా ఉంటాయి అనే వాళ్ళకి. అరే నేను అదే నేను చెప్తున్నాను కదా, నేనే చెప్తున్నా, నేను ప్రోజ్ అదను అని చెప్పా, నాట్ ఫర్ సిబిఎన్ అని చెప్పా. ప్రేమ కాదు, ప్రేమ అది పర్సనల్ ఎమోషను, ఇష్టం అనేది పర్సనల్ ఎమోషను. నేను పొలిటికల్ కామెంట్ చేస్తాను, పొలిటికల్ కామెంట్ మీరు చేసినా నేను చేసినా సుబ్బారావు చేసినా రచ్చబండ కింద కూర్చుని ఎవరు పాలిటిక్స్ గురించి మాట్లాడినా కూడా వాళ్ళు పొలిటికల్ కామెంట్ చేస్తారు. ఒకళ్ళు మాట్లాడతారు, ఒకళ్ళు డిబేట్ చేస్తారు, ఒకళ్ళు రాస్తారు పేపర్లో, ఇంకొకరు ఎవడో సినిమా తీస్తాడు, అది అంతే డిఫరెన్స్. ఆర్జీవి గారికి ఏమైనా పొలిటికల్ ఇంట్రెస్ట్ ఉందా ఫ్యూచర్ లో, ఎప్పుడైనా రాజకీయాల్లోకి వచ్చే అవకాశం? అస్సలు నేను ఆ టైం అలా వేస్ట్ చేసుకో, అంటే ఉన్న రాజకీయ నాయకులు అంతా టైం వేస్ట్ చేయాలి నా వాళ్ళు వాళ్ళ దృష్టిలో కాదు నా దృష్టిలో. ఓకే, నాకు ప్రజల కోసం సేవ చేయటం అనేది నాకు ఇష్టము లేదు, నా సేవే నేను చేసుకుంటా, ఇది 1000 సార్లు చెప్పాను. ఓకే సార్, వ్యూహం సినిమాకి సంబంధించి క్యారెక్టర్స్ గురించి చాలా మంచి చర్చ జరుగుతుంది. యాజ్ ఇట్ ఈజ్ జగన్ గారిని అలా దగ్గరగా ఉన్న సిమిలారిటీస్తో ఒక వ్యక్తిని చూస్ చేయడం, అండ్ భారతి గారిని అయితే యాజ్ ఇట్ ఈజ్ దింపేశారు అని చెప్పి, ఆ క్యారెక్టరైజేషన్స్ని ఎలా క్రియేట్ చేస్తే ఎలా పట్టుకుంటారు సార్ మీరు? అసలు చంద్రబాబు నాయుడు గారిని కూడా ఆస్టీజ్ అలానే, అంటే మీ రూపం ఉన్న వ్యక్తులు ఏడుగురు ఉన్నారంటారు, వాళ్ళందరూ మీ చుట్టే ఉంటారా ఏంటి? దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది, మోర్ దెన్ లుక్ ఏ లైక్ ఫస్ట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ద ఒరిజినల్ క్యారెక్టర్స్ డెప్త్ అర్థం చేసుకోవాలి. అప్పుడు ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ పర్ఫార్మెన్స్, లుక్ రిజెంబ్లెన్స్, బాడీ లాంగ్వేజ్, జెస్చర్స్, వాయిస్, ఎవ్రీథింగ్, అవన్నీ సరిగ్గా పట్టడానికి ఫస్ట్ ఒరిజినల్ క్యారెక్టర్ మెంటాలిటీ అర్థం చేసుకోవాలి. మానస గారితో ఇంతకు ముందు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆర్జీవ్ గారి సినిమాలో నటించడం అదృష్టం అంటూనే అమ్మో వెరీ టఫ్ కూడా అనింది, చాలా రీటేక్స్ చేసి చాలా ఇబ్బంది పెట్టారట, అంటే మీరు అనుకున్నది అది రావడానికి ముందుగానే వాళ్ళకి ఆ సినిమా అంటే వాళ్ళ బిఫోర్ సీన్స్ అన్ని చూపించడం జరిగిందా, ఎలా వాళ్ళని మౌల్ చేశారు సార్ ఈ స్క్రిప్ట్కి? అది ఒక ప్రాసెస్ టోటల్గా, బట్ షీఈస్ ఎ ఫ్యాంటాస్టిక్ యాక్ట్రెస్ అండ్ షీ హస్ డన్ వెరీ వెల్, అండ్ నేను అన్ని టేక్లెస్ యూజువల్గా నేను ఎప్పుడు తీసుకోను, ఎప్పుడు మనసు కూడా అంతా. ఐ థింక్ షీఈస్ ఎక్సైజెటింగ్ లిటిల్, షీఈస్ వెరీ ప్రిపేర్డ్, ఇన్స్పైట్ ఆఫ్ లాంగ్వేజ్ తెలియకపోయినా చాలా ప్రిపేర్ అయ్యి వస్తుంది. సో మనసు కూడా నాకు ఎవరో పంపించారు ఒక ఫోటో, నేను భారతి గారి క్యారెక్టర్కి ఒక యాక్ట్రెస్ని చూస్తున్నాను అని నేను వర్డ్ స్ప్రెడ్ చేసినప్పుడు ద మూమెంట్ ఐ సా ద ఫోటో ఐ నో ఇట్ ఈస్ సార్. బట్ దే ఆర్ ఈగర్లీ వెయిటింగ్ సార్, మీరు ఎప్పుడు తీసుకెళ్ళి జగన్ గారిని భారతి గారిని కల్పిస్తారు అని చెప్పి ఆ సిచ్యువేషన్ ఆ సందర్భం కోసం ఎదురు చూడొచ్చా, తొందరలో ఉంటుంది అని చెప్పారా సార్? చూపించారా జగన్ గారికి భారతి గారికి ట్రైలర్ కానీ ఇప్పటి వరకు? బట్ ఆ మధ్య ఏదో స్క్రిప్ట్ డిస్కషన్స్ జగన్ గారితో చేశారు అని చెప్పి మీరు కలిసిన తర్వాత వచ్చిన రూమర్ సార్? దట్ ఇస్ నాట్ ట్రూ. ఆయన ఏమైనా ఇన్వాల్వ్ అయ్యారు అసలు ఈ సినిమా సంబంధించిన స్క్రిప్ట్ లో? ఓకే, ఎక్కువగా రామ్ గోపాల్ వర్మ గారు ఏపీ పాలిటిక్స్ పైనే చర్చకు తెరలేస్తారు, లేపుతారు, ట్విట్టర్లో ట్వీట్స్ కూడా అదే విధంగా ఉంటాయి,
ఎందుకు తెలంగాణ పైన మీకు అసలు ఒపీనియన్ లేదా? లేదంటే ఒకటి నేను ఫాలో అవ్వలేదు ఇప్పుడు, ఇదంటే ఎంతో కొంత నేను జగన్ గారిని కానీ మన ఆల్మోస్ట్ లక్ష్మీ ఎన్టీఆర్ టైం నుంచి ఫాలో అవుతున్నా. దాని మొలాన ఐ థింక్ ఐమ్ ఫోకసింగ్ మోర్ దే. ఇక్కడ ఇక్కడ అసలు పెట్టలేదు ఆ ఫోకస్. బట్ వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆన్ తెలంగాణ పాలిటిక్స్ సార్? కేసీఆర్ గారి రేవంత్ రెడ్డి ఈస్ వెరీ క్లోజ్ టు మీ ఆన్ ఎ పర్సనల్ లెవెల్. ఓకే, సో అది ఆబ్వియస్లీ నాకు బయాస్. కానీ కాంగ్రెస్ ఏంటి, బీఆర్ఎస్ ఏంటి అనేది నాకు తెలియదు. ఓకే, సీఎం అయిన తర్వాత విష్ చేయడం జరిగిందా? జస్ట్ ఫోన్లో చేసింది. ఓకే, కేసీఆర్ గారు 2 times సీఎం అయిన తర్వాత మొన్న లాస్ అవ్వడం జరిగిందా? మళ్ళీ ఆ పార్టీ బౌన్స్ బ్యాక్ అవ్వడం ఆయన సీఎం పాలిటిక్స్ జీరో నాలెడ్జ్. ఓకే, గతంలో లక్ష్మీజ్ ఎన్టీఆర్ తర్వాతే అనుకుంటా పవర్ స్టార్ పైన ఒక మూవీ కూడా మీరు తీయడం జరిగింది, అది అనుకున్నంత స్థాయిలో రిజల్ట్ కూడా లేదు. ఈ మూవీలో పవర్ స్టార్ గారిని పెట్టడం వల్ల వచ్చే మైలేజ్ ఏంటి అంటే? ఇప్పుడు అది 25 minutes షార్ట్ ఫిలిం ఒకటి, ఏది పవర్ స్టార్, దాంట్లో వి మేడ్ లాట్ ఆఫ్ మనీ. చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ని ఏ విధంగా చూసారు సార్ మీరు? ఏముంది చూడటానికి వాళ్ళు పోలీస్ ఇన్స్టిట్యూషన్ చెప్పారు ఆ స్కామ్ గురించి. అండ్ ఆబ్వియస్లీ వీర్ ఆల్ వర్క్ రూలింగ్ లివింగ్ అండర్ ద లా కాబట్టి ఆ లా ప్రకారం కోర్టులో ప్రైమా ఫేసి ఎవిడెన్స్ అనేది ప్రూవ్ అయింది కాబట్టి దే గేవ్ హిమ్ ఫర్ రిమాండ్. ఓకే, లోకేష్ గారు ఈ సినిమాని అడ్డుకుంటున్నారు అని తెలిసిన తర్వాత ఎప్పటికైనా ఈ సినిమా రిలీజ్ అవ్వదు అని చాలామంది శబదం కూడా చేశారు, ఆపేస్తాము అని చెప్పి వార్నింగ్ కూడా ఇచ్చారు. అనిపించిందా సినిమా రిలీజ్ కాకపోతే ఏంటి? ఎవరు ఎవరిని ఆపలేరు, ఊరికనే మాట్లాడతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు ఎవరిని ఎట్లా ఆపుతారు, మనం అందరం కలిసి ఒకే కాన్స్టిట్యూషన్ కింద ఉన్నాం కదా. సినిమా అనేది లీగల్ బిజినెస్, సినిమాటోగ్రాఫిక్ యాక్ట్లో ఏం రూల్స్ ఉన్నాయి మాకు తెలుసు, ప్రీవియస్ కోర్ట్ జడ్జిమెంట్స్ కూడా మాకు తెలుసు. అలాంటి అప్పుడు ఏమిటి ఏమిటి చెప్పడం? వీళ్ళు పాలిటికల్ ఆస్పెక్ట్ వాళ్ళు అంటే చంపేస్తా అవునా ఊరు రా చూస్తా అని అంతు అనేది రిటారిక్ అంటారు. రైట్, పొలిటికల్ సినారియోలో సినిమాల ప్రభావం ఏ విధంగా ఉంటుందంటారు సార్? ఎందుకంటే మీరు ఈ బయోపిక్స్ కానీ పొలిటికల్ డ్రామా మూవీస్ కానీ తీస్తూ ఉంటారు, గతంలో కూడా చాలా మూవీస్ తీశారు, వాటి ఇన్ఫ్లుయెన్స్ ఈ ఎలక్షన్స్ ముందు రిలీజ్ చేయటం అది ఇంపాసిబుల్. అందుకని ఇందాక చెప్పాను నేను, సి ఏ డైరెక్టర్ అయినా నేను కానీ ఎవరు కానీ వాడు నమ్మింది వాడు కూడా తీస్తాడు. అది రిసీవర్కి దాని మీద ఎంత అవగాహన ఉంది దాన్ని బట్టి అతను చూస్తాడు, మెజర్ చేసుకుంటాడు. అది ప్రతి ప్రేక్షకుడికి డిఫరెంట్ లెవెల్లో ఉంటుంది. అది జగన్మోహన్ రెడ్డి గారిలో మీకు నచ్చే క్వాలిటీస్ ఏంటంటే? జగన్మోహన్ రెడ్డి నాకు నచ్చే క్వాలిటీస్ అంటే నేను ఇందాక చెప్పాను కదా, ఆ టోటల్ జర్నీ స్టడీ చేసింది అదే. ఓకే, అంటే వ్యక్తిగతంగా ఒక డిటర్మినేషను, ఒక స్టబర్నెస్, ఒకసారి నమ్మిన తర్వాత దాన్ని వెనక్కి వెళ్ళకపోవడం, ఇలాంటివి ఉన్నాయి. అంటే కొన్ని డేస్ గ్యాప్లోనే యాత్ర ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది, పెద్దగా థియేటర్స్లో కూడా నిలబడలేదు, అండ్ ఇప్పుడు ఈ వ్యూహం కూడా రాబోతోంది, ఇది కూడా పెద్దగా థియేటర్లో ఆడదులే అని చెప్పి చాలా లైట్గా మాట్లాడుతూ ఉన్నవాళ్ళు. తెలియదు కదా, అదే కదా, ఇప్పుడు రెండు డిఫరెంట్ డిఫరెంట్ సినిమాలు. అప్రోచ్ ఆఫ్ వ్యూహం ఈజ్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ అప్రోచ్ ఆఫ్ యాత్ర. కానీ జనం ఏం ఆలోచిస్తున్నారని అప్పుడే తెలుస్తుంది, నాకు తెలియదు. ఓకే, ఇన్ ఫ్యూచర్ ఇంకా ఎలాంటి సినిమాలతో మీరు రాబోతున్నారంటే పొలిటికల్ లీడర్స్కి సంబంధించి? ఇప్పుడు ఇప్పుడు ఎప్పుడు నాకు ఏం ఆలోచన లేదు, కానీ రేపు రావచ్చు. తెలంగాణ పొలిటికల్ లీడర్స్ పైన ఎందుకు సినిమాలు తీయట్లేదు? అది నాకు అక్కడ డ్రామా ఇప్పుడు ఇందాక చెప్పాను కదా, నేను ఫాలో అవ్వలేదు, నాకు ఏమీ తెలియదు దాని గురించి. ఓకే, ఫైనల్లీ ఈ వ్యూహం సినిమాని ఎందుకు చూడాలంటారు? నేను తీయటం వరకే నాది, ట్రైలర్ నచ్చితే చూస్తారు, సబ్జెక్ట్ మ్యాటర్ మీద ఇంట్రెస్ట్ ఉంటే చూస్తారు. చూడమని ఎవరికి చెప్పు? ఎవరికి చెప్పను. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్, విష్ యూ ఆల్ ది బెస్ట్. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ బై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్, 9281465842.